రెండేళ్లలోనే పేదల సొంతింటి గల నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ముప్పై ఒక్క లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎనభై శాతం ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కడుతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చిట్టినట్లు తెలియజేశారు ఇప్పటికే ఏడు లక్షల నలభై వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని రాష్ట్ర వ్యాప్తంగా మరో పద్నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల ఇళ్ల ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని అన్నారు సామర్ల కోట లేఅవుట్ లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లమ్మల చేతిలో పెడుతున్నానని పేర్కొన్నారు పేదలకు మంచి చేసే అవకాశం దేవుడు తనకిచ్చినట్లు సీఎం తెలియచేశారు నవరత్నాల్లో ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై ఐదుకు పైగా పథకాలు అమలవుతున్నాయని పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు సీఎం గారే వచ్చి నాకు ఓపెన్ చేస్తారు సీఎం గారే నాకు ఇలాగా ఇల్లు కట్టిస్తారని నేను అసలు అనుకోలేదండి నాకు ఇత మరి నా భర్త కరోనా టైంలో చనిపోయినండి నాకు ఇద్దరు ఆడపిల్లలతో ఉంటా